నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్ లైన్స్. రౌడీయిజం ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించారన్న వర్ల రామయ్య. జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సినిమాకు ట్రైలర్ మాత్రమే అని ఎద్దేవా. నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్. పలువురు వైఎస్ఆర్సీపీ నేతల హాజరు. సీఎం జగన్ పాలన బాగుందన్న జనసేన ఎమ్మెల్యే రాపాక. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నానని సూచన. ఎన్నింటి వాసాలు లెక్క పెట్టేలా జగన్ తీరు ఉందన్న కూన రవికుమార్. చంద్రబాబు మాట తప్పలేదు, మడమ తిప్పలేదని స్పష్టం. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహ వేడుక రాగమయూరి రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. విశాఖలో తమ రౌడీయిజం ఏ స్థాయిలో ఉండబోతుందో వైసీపీ నేడు ప్రజలకు డెమో చూపించిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య పేర్కొన్నారు. జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సినిమాకు ట్రైలర్ మాత్రమే ఇవాళ విశాఖ ప్రజలు చూశారన్నారు. విశాఖలో జగన్ పాలన ప్రారంభమైతే ఆ సినిమా ఇంకెలా ఉంటుందో గ్రహించాలన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖ ప్రజలకు విష సంస్కృతి ఎలా తెస్తామనేది వైసీపీ ఇవాళ చూపించిందని, ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని వర్లరామయ్య పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన గురించి 10 రోజుల ముందే ప్రకటిస్తే ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకోలేదన్నారు. అడ్డుకుంటామని మంత్రులే ప్రకటిస్తే ఎందుకు వారిని ముందస్తు అరెస్టులు చేయలేదని వర్లరామయ్య ప్రశ్నించారు. చేసిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, రాజ్యాంగం పక్కకు నెట్టబడింది. మీ అధికారంలో రాజ్యాంగాన్ని ఎవరో పాటించడం లేదు, ప్రాథమిక హక్కులు కాలరాయబడినాయి. మీ అధికారంలో, మీ ముఖ్యమంత్రిత్వంలో ప్రాథమిక హక్కులు, ఒక పౌర హక్కులు కాలా రాయబడినాయి మీ ముఖ్యమంత్రిత్వంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు జరిగింది ఏమిటండి? మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎయిర్పోర్ట్లో దిగితే ఇంత అసమర్థ పరిపాలన మీది, ఇంత అసమర్థ ప్రభుత్వం ఆ మీది. కంటి ప్రొవైడ్ బందోబస్త్, కంటి కంట్రోల్ వైసీపీ పీపుల్, వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయలేరా? అంత దద్దమ్మ ప్రభుత్వం ఆ మీది, పనికిమాలిన ప్రభుత్వమా, అసమర్థ ప్రభుత్వమా? ఏమి ఒక 100-200 మందిని, ఒక 400 మందిని కంట్రోల్ చేయలేరా మీరు? మీరు తప్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీ విధానం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. ఆనాడు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మేమనుకుంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. చంద్రబాబు గారు కాన్వాయ్ రాకుండా మీరు బయట ఇస్తారా మీ పార్టీ కార్యకర్తలు? చంద్రబాబు గారు కాన్వాయ్ మీద చెప్పులు విసురుతారా? ఎంత దుర్మార్గం ఇది! ఇది ప్రజా పరిపాలన, సీకులేని పరిపాలన ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.
గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ది వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ది చెందుతాయని తెలిపారు. గోదావరి జిల్లాలు అభివృద్ది చెందాలంటే 3 రాజధానులు అవసరమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తాను ఈ మధ్యకాలంలో కలవలేదని, ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు. తాను జనసేన పార్టీకి దూరంగా లేను, దగ్గరగా లేను, జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు తెలుపుతానని ముందే చెప్పానని ఎమ్మెల్యే రాపాక పేర్కొన్నారు. నెక్స్ట్ మంత్ కూడా చల్వాళ్ళం విశాఖపట్నం వస్తే ఆ ప్రక్కన ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పేదలన్నీ కూడా ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన. మరి వెనకబడి ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా విశాఖపట్నం రాజధాని వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంత వెనకబడి ఉందో అందరికీ కూడా తెలుసు. మరి వేళ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం ఒక సిటీగా ఉంది, మిగతా అన్ని జిల్లా మిగతా గోదావరి జిల్లాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు, విశాఖపట్నం తప్పనిసరిగా ఎగ్జిక్యూటివ్ రాజధాని కావాలి. ఆ రకంగానే మేము సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈ మధ్యకాలంలో నేను కలవలేదు, అంటే నాకు కూడా మెసేజ్ లేదు, నేను ఆయన కలవలేదు. పార్టీ ఇంకా దూరంగా లేను, దగ్గరగాను లేను. నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను, కానీ ప్రభుత్వ విధానం అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పారని టీడీపీ నేత కూన రవికుమార్ విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు వైసీపీ శ్రేణులు జగన్ కు గోబ్యాక్ అనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మాట తప్పలేదు, మడమ తిప్పలేదని స్పష్టం చేశారు. 9 నెలల్లో పైసా ఖర్చు లేకుండా అమరావతి నుంచే పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఇక్కడే ఉన్నాయని తెలిపారు. విజయవాడలో తిరిగే నైతిక అర్హత బొత్సకు ఉందా అని రవికుమార్ ప్రశ్నించారు. అమరావతి నుంచి పరిపాలన చేస్తూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా జగన్ అండ్ కో తీరు ఉందని వ్యాఖ్యలు చేశారు. గోపన్పల్లి భూముల విషయంలో రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాంటి సమస్యలు రావడం సహజమేనని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధించడం ఇదేం కొత్త కాదని వ్యాఖ్యానించారు. తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభమని చెప్పారు. సరిగ్గా పనిచేయకపోతే ఉద్యోగులను తీసేసినట్లుగానే హామీలు నెరవేర్చని కేసీఆర్, కేటీఆర్ వంటి వారు కూడా రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నూట 54 గతంలో ఎవరైతే ఇక్కడ పట్టాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చింది, ఇంకా 36 మంది అర్హులకు ఇవ్వలేదు. మిగతావి కూడా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. రెండవది, లబ్ధిదారులు నిర్ణయం అయిపోయిన తర్వాత వాళ్ళ చేతులకు తాళాలు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. దాంతో వాళ్ళ కడుపు మండుతున్నది. నేను ఇప్పుడు ఎంఆర్ఓను, హౌసింగ్ అధికారులతో మాట్లాడితే మా మంత్రి కేటీఆర్ గారు వచ్చి ప్రారంభించాలి, ఆయన ప్రారంభించే వరకు మేము ఎవరికి తీసియం అని చెప్తుంది. మంత్రి కేటీఆర్ గారు మరి ఏం రాజకార్యాలు ఎలగబెడుతుందో నాకు తెలియదు, కానీ రెండోసారి మంత్రి అయి కూడా చాలా రోజులు అయింది. మరి ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాయిదాలు పెడుతుందో వీళ్ళకి సమాధానం చెప్పాలి. తక్షణమే ప్రభుత్వం దృష్టి పెట్టి మీరు కేసీఆర్ గారు 2 సార్లు అధికారంలోకి రావడానికి ఇది దివ్య ఔషధంగా పనిచేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే కార్యక్రమం కేసీఆర్ అధికారంలోకి రావడానికి పనికొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్ప పేదోళ్ళ బతుకులు మారలేదు. ఇవాళ డబ్బా ఇండ్లు వద్దు, ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు అని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు. అల్లుడు తేడా పండుకుంటాడు, కోడలు తేడా పండుకుంటుంది, ఇంట్లో కాళ్ళు దాక్కుంటే బయటపోతున్నాయి, ఉప్పు ఉంటే ఏడుంటుంది, మేకను ఉంటే ఏడు కట్టుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు కట్టని పెట్టలా కట్టలే. మన్సూరాబాద్లో 288 ఇల్లు పూర్తి చేసి సంవత్సరం పైగా ఇట్లా సక్క గాళ్ళకి నిలబడ్డాయి.
అంటే కేవలం కేటీఆర్ గారు ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ లబ్ధిదారులు వేల రూపాయల కిరాయిలు కట్టి కిరాయి ఇళ్లలు ఉంటున్నారు. చిత్తూరు నగరంలోని 24వ డివిజన్ లో సచివాలయ సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా సచివాలయ ఉద్యోగులు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఆదాం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రకాష్ రెడ్డి అన్న చెప్పిన పనులు చేయలేదంటూ మహిళా సిబ్బందిని అసభ్యకరంగా మాట్లాడి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్టు తెలిపారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ తాజాగా ఏరియా హాస్పిటల్లో చేపట్టారు. ఇందులో భాగంగా ఏసీబీ ఎన్సీపీ శ్రీనివాసులు, డీఎస్పీ అల్లా బక్షి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిధర్, నాగేంద్రతో పాటు 10 మంది పోలీసుల బృందం ఏరియా హాస్పిటల్లో తనిఖీలు చేపట్టారు. జయప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, గౌరవ విజయ్ కుమార్ అనేటువంటి వాళ్ళు ఇద్దరూ అక్కడ సచివాలయానికి వచ్చి సెక్రటరీస్ చైర్స్లో కూర్చొని వాళ్ళని దుర్బాటలాడడం, అలాగే అంత చేయొద్దని చెప్పిన దానికి మెడికల్ సెక్రటరీస్ని కూడా కొట్టడము, ఇదంతా కూడా నిన్న 6:30 ఆ ప్రాంతంలో సమస్య చేసి మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడాము, వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాము. అలాగే సంబంధిత సెక్రటరీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ సెక్రటరీస్ వాళ్ళు కూడా సంబంధిత యాదమూరు పోలీస్ స్టేషన్తో నిన్న నైట్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తున్నట్టు తెలిసింది. కాబట్టి సచివాలయ ఉద్యోగులని ప్రభుత్వం ఇక్కడ ఇబ్బంది లేకుండా లాటర్ పాయింట్ లాటర్ పాయింట్ ఆఫీస్లో సెక్రటరీస్ కంఫర్టబుల్గా ప్రజల కోసం పనిచేయడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తాం. ప్రాబ్లం లేదు, ఏదో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. బట్ దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ నన్ను అరెస్ట్ చేసి పైన చర్యలు తీసుకుంటే కార్యక్రమం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పనితీరు హాజరు పరిశీలించారు. ఒప్పంద ఉద్యోగులకు పనితీరు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి దశరాలను పరిశీలించి వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. అదే కదండి, అదే కదా ప్రాబ్లం. గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ రావడానికి కూడా ఎక్కడ కూడా మేము ఎలా ఫేస్ చేస్తాము, దానికి ఆరోగ్యశ్రీ రావడానికి కూడా వాళ్ళు చాలా కఠినంగా చేస్తారు. ఫ్రీ నేమ్ బట్ ఆరోగ్యశ్రీ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసాము. అది మన హాస్పిటల్ కి ఫండ్స్ వస్తాయి. పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీనివాస కాలనీ మొండిగేటు రైల్వే పట్టాలపై మృతదేహం లభ్యమైంది. మొండెం పట్టాలపై తన చాలా దూరంగా ఖాళీ మైదానంలో ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. నెల నుంచి జరుగుతుంది సార్. రెండేళ్ళ నుంచి నీకు ఆగి వేస్తుంది, నీ కోటికి రావట్లేదా నీ షాప్కి?
నా షాప్లో ఉండట్లేదు సార్, మొన్న వారం నుంచే నా దగ్గర ఇంకా, ఎందుకంటే ఆ అబ్బాయి ఏదో చోటు చేస్తున్నారు పని, ఆ ఎఫెక్ట్ ఇంకా ఇబ్బంది పడుతూ బావ ఇంకా నీ దగ్గరే ఉంటాను, నేను ఎక్కడికి పోను, మందు కూడా రాగనని చెప్పేస్తే సరే రారన్న వారం క్రితమే వస్తున్నాడు. ఈ మధ్యకాలం మొన్న వారం రోజులు మళ్ళీ మందు తాగాడు, ఇంకా మళ్ళీ రాలేదు, ఇక వారం రాలేదు. నిన్న జరిగింది విషయం అంటే పదిన్నరకు పడుకున్నాడని చెప్పాడు, ఒకటిన్నరకి ఎమ్మెల్యే చూసేసరికి లేదని చెప్పాడు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లల వయసు. పిల్లల వయసు వచ్చేసరికి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 4 మా పిల్లలు ఆడుతున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, పెద్ద అమ్మాయి అబ్బాయి చిన్న. భార్య చూడగానే డౌట్ వచ్చింది అయితే నేనే ఇప్పుడు ఫోటో చూడగానే డౌట్. ఫోటో కాదు, ఫోటో చూడకముందు రాలేదు సార్. అదేగా నేను చెప్పులు తీసుకొని పోతున్నాను ఇంటికి, వాళ్ళని డిక్లేర్ చేసుకోవడానికి, ఎందుకంటే మన దగ్గర ఉండే కూడా కాదు కదా, వాళ్ళ ఇంటికాడ ఉంటారు. ఆ చెప్పులు చూపించేసి వాళ్ళని అప్పుడు అడుగుతున్నాను అనమాట, షార్ట్ ఏం వేసుకున్నాడు లేకపోతే లోయర్ ఏం వేసుకున్నాడు అడుగుతున్నాను. వైట్ అని చెప్పారు, షర్ట్ ఏమో గ్రీన్ అన్నారు, నాకు షర్ట్ ఏం కనపడలేదు. గ్రీన్ అన్న గ్రీన్ షర్ట్ అన్నారు, ఇదే లోయర్ వచ్చి వైట్ అన్నారు. రాత్రి వాళ్ళ ఇంట్లో అన్ని తాళాలు వేసున్నాయి సార్, వాడు వంటగదిలో నుంచి తలుపు తీసుకొని వచ్చాడంట, మాకు తెలియదు, ఆయన మాకు కూడా తెలియదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో 4వ రోజు పట్టణ పరిధిలో భాగంగా మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ 2వ వార్డులో పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 139 మున్సిపాలిటీల్లో 24వ తారీఖు నుంచి జరుగుతున్న పట్టణ ప్రగతి చాలా పగడ్బందీగా అందరి సహకారంతో సాగుతోందన్నారు. మొన్ననే ఎలక్షన్లు కావడము కరెక్ట్, ఈ రోజుకు 1 మంత్ అయింది మేము ప్రమాణ స్వీకారం చేసి 27వ తారీఖు చేసినాం. మళ్ళీ 27వ తారీఖు ఇంత తొందరగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి అధికారి అమీన్పూర్కు వచ్చి మా సమస్యలన్నీ తెలుసుకుంటూ వెళ్తున్నందుకు ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పట్టణ ప్రగతి కార్యక్రమము మొదటి రోజే మా ఎమ్మెల్యే గారు అమీన్పూర్ రావడం జరిగింది. దాని తర్వాత నిన్న కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంలో 19వ వార్డులో కూడా ఎమ్మెల్యే గారు నిన్న కూడా తిరిగి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు అధికారులకు ఎమ్మెల్యే గారికి నోటీసులో ఇప్పుడు నిన్న చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో మన కౌన్సిలర్ కృష్ణ గారు చెప్పారు, కాలా గారు చైర్మన్ సార్ చెప్పారు, ఇంకా కలెక్టర్ గారు కూడా చెప్పారు, రాజర్షి అఫ్కోర్స్ మాట్లాడలేదు, విద్యార్థి కౌన్సిలర్ కమిషనర్ గారు కూడా మాట్లాడలేదు. కానీ భావం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రజల భాగం సమీక్ష కోసం మహిళా కమిటీ వేసారు, అలాగే యూత్ కమిటీ వేసారు, అంటే యువకులు ఉండాలని, సీనియర్ సిటిజన్స్ జనరల్గా పెద్దవాళ్ళు అంటే నడిసే దేవాలయం టైప్ అనమాట, ఎందుకంటే జీవితం అన్నీ చూస్తారు కనుక ఏది మంచి ఏది చెడు అని ఎక్కువ ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు సీనియర్ సిటిజన్స్ కూడా 15 మంది పెట్టారు. వీళ్ళతో పాటు ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే అక్కడ బాగా మంచి పేరున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మంచి గురించి ఆలోచిస్తారు, మంచి చెప్తారు, ఆ పట్టణం గురించి, ఆ బస్తీ గురించి, ఆ వార్డు గురించి, 5 సంవత్సరాలు ఏముండాలి, ఈ సంవత్సరం ఏం కావాలని చేశారు. నిజం కూడా ఇంత పాండంగాడి గారు చెప్పినట్టు నాకు డేట్ తెలియదు, ఈరోజు 1 మంత్ అవుతుంది అంటారు. నిజంగా మీ ఎలక్టెడ్ బాడీ చాలా అదృష్టవంతుడు. చేతి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రౌడీయిజం ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించారన్న వర్ల రామయ్య. జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సినిమాకు ట్రైలర్ మాత్రమే అని ఎద్దేవా. నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరు. సీఎం జగన్ పాలన బాగుందన్న జనసేన ఎమ్మెల్యే రాపాక,
అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నానని సూచన. తిన్నింటి బజారు లెక్కపెట్టేలా జగన్ తీరు ఉందన్న కూన రవికుమార్. చంద్రబాబు మాట తప్పలేదు, మడమ తిప్పలేదని స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.